రేషన్ తీసుకొని వారికి మరొక ముఖ్య ప్రకటన అయితే జారీ చేశారు ఈ రోజు వరకు కూడా. వాస్తవానికి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ నెల చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా రేషన్ సరుకులు అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఇప్పటి వరకు రేషన్ అయితే తీసుకోరో వారందరూ కూడా రేషన్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఒక రోజు అయితే పొడిగించారనమాట. 18 వరకు రేషన్ సరుకులు పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన సంచార వాహనాల ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఇళ్ల వద్దకు వచ్చి రేషన్ సరుకులు చేస్తున్నారు. ఏదైనా కారణాల వల్ల సరుకులు పొందని వారు ప్రతి నెల 18వ తేదీన కూడా తీసుకోవచ్చని జేసీపీ సంపత్ కుమార్ అయితే ఒక ప్రకటనను సూచించారు. సంచార వాహనాలు 18వ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయా గ్రామ వార్డు సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లయితే పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అయితే కోరారన్నమాట. సో అందువల్ల చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వాహనాలు అయితే ఉంచడం జరుగుతుంది. ఇంకా రేషన్ ఎవరైతే తీసుకోలేదో వారందరికీ కూడా రేషన్ తీసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.